కామన్గా అందరు చెప్పేటువంటి కంప్లైంట్, హాయిగా నిద్రపోని రోజులు చాలా ఉన్నాయండి. దాంతో శారీరకంగా మానసికంగా కూడా కుంగిపోతున్నాము. దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి? ముఖ్యంగా హాయిగా నిద్రపోవటానికి, స్లీప్ వెల్ అంటుంటాం, హాయిగా నిద్రపోవటానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మూలికలు ఉన్నాయి, హర్బ్స్. ఈ హర్బల్ ప్లాంట్స్ కూడా చాలా వరకు, అది శారీరకమైన ఒత్తిడ, మానసికమైనటువంటి ఒత్తిడ, యాంగ్జైటీతోటి బాధపడుతున్నారా, టెన్షన్స్తో బాధపడుతున్నారా, డిప్రెషనా, ఇట్లా రకరకాల కంప్లైంట్స్. తీసుకునేటువంటి ఆహార పదార్థాలే కాకుండా విహారాలు కూడా చాలా ముఖ్యం. నిద్ర అనేది చాలా వరకు శరీరానికి అవసరం. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన స్వస్థ ఇచ్చ విధీయతే. శారీరకంగా మానసికంగానే కాకుండా చాలా వరకు కూడా ప్రశాంతతగా ఉండాలంటే శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి. ఎప్పుడైతే మనిషి కరెక్ట్గా 6 to 7 hours నిద్రపోతాడో ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. హాయిగా నిద్రపోవాలి అనుకున్నప్పుడు ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ నిద్ర రాకపోవడానికి కారణము ప్రధానంగా చాలా వరకు టీ కాఫీలు కూడా బలమైన కారణాలు. చాలా వరకు కాఫీలు కానీ టీలు కానీ ఎక్కువసేపు తీసుకోకూడదు, ఎక్కువ సార్లు తీసుకోకూడదు. హాయిగా నిద్రపోవడానికి స్లీప్ వెల్ అంటుంటాము. ఆయుర్వేద వైద్య విధానం లోపల బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్స్, అవన్నీ కూడా చిట్కాల రూపంలో తీసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రతిసారి చెప్పుకుంటున్నాము. దానికి ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి డ్రగ్ జటామాంసి. జటామాంసి అనేది అందరికీ తెలుసు, చాలా వరకు ప్రతి ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుంది. ఈ జటామాంసి అనేది ఇది రా డ్రగ్. మనము ఈ గృహవైద్య విభాగంలో చాలా వరకు కూడా ప్రతి వ్యాధికి కూడా మనము రా డ్రగ్స్ను చూపిస్తున్నాం, అవి ఎలా ఉంటాయో. తర్వాత పౌడర్ ఫామ్ చేయటమా, ట్యాబ్లెట్ ఫామ్ చేయటమా, టానికా లేకుంటే క్రీమ్సా, ఇట్లా రకరకాల ఫార్ములేషన్స్. ఫస్ట్ అదంటే ఏదో తెలియాలి మనకు. జటామాంసి అనేది చాలా వరకు కూడా ఇది శారీరకంగా కాకుండా మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుంది. హాయిగా నిద్రపోవడానికి చాలా ఉపయోగపడేటువంటి బెస్ట్ డ్రగ్ జటామాంసి. ఈ జటామాంసి పౌడర్ దొరుకుతుంది, జటామాంసి ట్యాబ్లెట్స్, క్యాప్సల్స్ కూడా మనకు దొరుకుతాయి. ఈ జటామాంసి క్యాప్సల్స్ నైట్ పడుకునేటప్పుడు లేదా జటామాంసికి సంబంధించిన పౌడర్ని ఒక 1/2 స్పూను పాలలో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నిద్ర లేకపోయేసరికి ట్యాబ్లెట్స్ వాడటము, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర పట్టడము, ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్ర పట్టకపోవటము, ఇలా తయారవుతున్నారు పేషెంట్స్. ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి కొద్దిగైనా శ్రమ కలగాలి. కలిగినట్టయితే ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటిని అవి కూడా అవి రెస్ట్ను కోరుకుంటాయి, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే గ్రామీణ వాతావరణంలో కానీ ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు డే టైం అంతా కూడా వర్క్ చేసేవాళ్ళు. వాళ్లకు సఫిషియెంట్ ఎండ తగిలేదు, శారీరకమైనటువంటి శ్రమ జరిగేది శరీరానికి, శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ కూడా శ్రమ కలిగేది. సాయంత్రం వరకు కూడా అలాగే పొలంలో ఉండటము లేకుంటే చేనులో ఉండటము, రకరకాల అగ్రికల్చర్ ఫీల్డ్స్ తోటి పనిచేయటము, దాంతో శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటికీ కూడా కొంచెం వర్క్ జరిగినట్టు అవుతుంది. సాయంత్రం కాగానే అవన్నీ రెస్ట్ను కోరుకుంటాయి, హ్యాపీగా సాయంత్రం రాగానే 8 వరకు భోజనం చేయటం, పడుకోవటం, దాంతో ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి బామ్మ కానీ తాతగారిని కానీ వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఉన్నటువంటి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్సే. నిద్ర ఎందుకు పట్టదంటే మనం తీసుకునేటువంటి కార్యక్రమాలే ముఖ్యం. లేట్ నైట్స్ పడుకోవటము, భోజనము 11 గంటలకు చేయటము, 12 గంటలకు చేయటము, దీంతో ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. మరొక ద్రవ్యము అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది చాలా పవర్ఫుల్ డ్రగ్ ఆయుర్వేదం లోపల. ఎవరికైతే స్లీప్ సరిగా రావట్లేదు, హ్యాపీగా పడుకోవాలనుకుంటున్నారో ఈ అశ్వగంధ పౌడర్ కనుక 1-2 చెంచాలు పాలల్లో కలిపి తీసుకున్నట్లయితే హ్యాపీగా నిద్రపోవచ్చు. అదేవిధంగా వచ అనేది ఒక మరొక డ్రగ్ పౌడర్ ఇది. ఈ వచ అనే పౌడర్ కూడా వస కొమ్ము అంటుంటారు. ఈ వచ పౌడర్ 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం
పాలలో కలిపి తీసుకున్నట్లయితే హ్యాపీగా నిద్రపోయి శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా మరొకటి బ్రాహ్మి అనేటువంటిది ముఖ్యం. బ్రాహ్మి అంటే ఏంటంటే బ్రెయిన్ టానిక్. ఇది నిద్ర అనేది బ్రెయిన్కు సంబంధించినటువంటిది. అంటే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మానసికంగా, అంటే బ్రెయిన్ మనసుకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఎప్పుడైతే నార్మల్ లెవెల్లో జరిగి ఎప్పుడైతే అది ప్రశాంతత కోరుకుంటుందో అప్పుడు నిద్రపోతాం. నిద్రలో పలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో చూసినట్లయితే నిద్రకు సంబంధించిన ఒక స్పెషల్ చాప్టర్, 7 రకాలైనటువంటి నిద్రలను చెప్తుంటారు. అది దోషభూయిష్టంగా కావచ్చు, లేకుంటే రకరకాల శారీరక మానసిక సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని 7 టైప్స్ చెప్తుంటారు. నిద్ర అనేది యాజ్ యూజువల్గా న్యాచురల్గా రాకపోతే ఎన్నో కాంప్లికేషన్స్. అందుకనే హ్యాపీగా కేవలము మెడిసిన్స్ మీదనే ఆధారపడకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు, మిజ్జాహార విహారాభ్యాం దోష ఆమాశయాశ్రిత, అంటే మిజ్జాహార విహారాలు తీసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ ఎరేజ్గా కాకుండా ఉండాలంటే మనము క్రమం తప్పకుండా వేళలు పాటించాలి. నైట్ కంపల్సరీ 8 to 8:30 వరకు భోజనం చేసేసి ఒక 1/2 hour 1 hour కొంచెం భోజనం చేసిన తర్వాత అలా కొంచెం అలా తిరిగి వచ్చేసి బెడ్ మీద పడుకోవాలి. 9:00 to 9:30 లోపల హ్యాపీగా నిద్రపడుతుంది. అట్లా 4-5 రోజులు అలవాటు చేయాలి శరీరాన్ని. అంతేగాని లేట్ నైట్స్ 11, 12, 1 గంట, 2 o'clock దెర్ ఇస్ నో టైం. దాంతో శరీరం రోగగ్రస్తం అవుతుంది. మరలా ఇంకొక డ్రగ్ మన దాంట్లో లోపల బ్రాహ్మి అనేటువంటిది పౌడర్ ఉంటుంది, బ్రాహ్మి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఈ బ్రాహ్మి అనేది ఉదయము లేదా సాయంత్రము ఒక చెంచా మనం తేనెతోని లేదా పాలలో కలిపి తీసుకున్నట్లయితే శారీరక శ్రమ అలాగే తగ్గి మానసిక ప్రశాంతతగా ఉండటానికి, నిద్ర రావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిద్రోదయ రస్ అనేటువంటి టాబ్లెట్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ప్రతి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. అలాగే మానసమిత్రవటి అనేటువంటి టాబ్లెట్స్ దొరుకుతాయి. ఒకవేళ కొంతమంది పేషెంట్స్కు బీపీ ఉంటుంది, ఆ బీపీ తోటి కూడా నైట్ కాగానే కొంచెం హైరానబడి డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది, అలాంటి వారికి కూడా సర్పగంధ వటి అనేటువంటి టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ నైట్ పడుకునేటప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలా వరకు కూడా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ విధంగా స్లీప్ వెల్, హాయిగా నిద్రపోవడానికి ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో మూలికలు ఉన్నా మనము ఈరోజు ఈ గృహ వైద్యం లోపల ఇంపార్టెంట్ జటామాంసి ఒకటి అనుకున్నాము. ఈ జటామాంసి అట్లాగే అశ్వగంధ 1, 3 వచాకు సంబంధించినటువంటి పౌడరు, అట్లాగే ఇది బ్రాహ్మి, ఈ 4 కూడా చాలా వరకు కూడా బ్రెయిన్ టానిక్ అంటుంటాం మనం. ఎప్పుడైతే బ్రెయిన్ హ్యాపీగా యాజ్ యూజువల్గా నార్మల్ కండిషన్లో ఉంటుందో ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నిద్రోదయ రస్ అనేటువంటి టాబ్లెట్స్. ఈ విధంగా ఈరోజు మనం ఎపిసోడ్ లోపల హాయిగా నిద్రపోవడానికి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి శరీరం ఉన్నప్పుడు, మనిషి ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా సరే ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాము, దయచేసి ప్రేక్షకులందరూ గమనించండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే భూతద్దంలో పెట్టి చూడకుండా, అంటే పెద్దగా కనిపిస్తుంది మనకు, పిన్ పాయింటెడ్ థింకింగ్ వద్దే వద్దు, టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉండాలి. నెమ్మది నెమ్మదిగా వాటి నుంచి మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని దూరం చేసుకోవాలి, హ్యాపీగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి. ప్రాబ్లమ్స్ వచ్చింది కదా అని అలాగే ఆలోచించు కూర్చుంటే శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్గా తయారయ్యి కాంప్లికేషన్స్ ఎరేజ్ అవుతాయి. అలా కాకుండా హ్యాపీగా ఉండటానికి ఈ టాబ్లెట్సే కాకుండా, ఈ మెడిసిన్సే కాకుండా, ముఖ్యంగా మెడిటేషన్ కానీ, ప్రాణాయామము, ధ్యానము, యోగాసనాసు ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డైలీ క్రమం తప్పకుండా ఒక 30 to 45 minutes గనక శరీరానికి వ్యాయామమే కానివ్వండి, యోగాసనాలే, మెడిటేషన్ ఇలాంటివి చేస్తే శరీరం అంతా కూడా రిలాక్స్గా ఉండి హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.